సార్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో ఒక మహాసంగ్రామం జరుగుతుంది. ఆ మహాసంగ్రామంలో ఇవాళ నిరుద్యోగులు అనేవాళ్ళు ఈ ఎన్నికలు అత్యంత ప్రభావితం చేస్తున్నారు. దానిలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి ఆ నిరుద్యోగ అంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకుపోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఒక నిరుద్యోగి మక్తల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఎం బాలకృష్ణ. బాలకృష్ణ యొక్క పరిస్థితి మీరు చూస్తే ఆయన మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. ఏంటా మూడు ఉద్యోగాలు అంటే, పొద్దుగాల 6 నుంచి 8 గంటల వరకు డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తూ, 8 నుంచి తర్వాత ఆయన కులవృత్తి అయినటువంటి మంగళ షాపులో పనిచేస్తూ, ఆ తర్వాత సాయంత్రం పూట పిల్లలకు ట్యూషన్లు చెప్తూ తన జీవన గమనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇవాళ పాలకులు చేసిన అరాచకాలు చూసి తట్టుకోలేక ఒక ఆసుపత్రిలో ఒక అభాగ్యుడు అనేవాడు ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది పడ్డ వ్యక్తికి మద్దతుగా మీరు సహాయం చేయమని చెప్తే వాళ్ళ అన్నటువంటి మాటలు కలిసివేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని, నిరుపేదలకు అండగా ఉండాలని ఇవాళ మక్తల్ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ నామినేషన్ వేశాడు. కాబట్టి నిరుద్యోగులారా, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో నిరుద్యోగులంతా మన నిరుద్యోగి అయినటువంటి బాలకృష్ణకి మద్దతుగా మీరందరూ నిలబడండి. ఆయనకు గుర్తు 9వ నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది, ఇది గుర్తుపెట్టుకొని ఆ బ్యాట్ గుర్తుకు ఓటేసి బాలకృష్ణకు మద్దతుగా నిలబడాలని స్పష్టంగా కోరుతా ఉన్నాను. కానీ చెప్పదలుచుకున్నాం, మొత్తం నియోజకవర్గం నాకు ఎలాంటి సపోర్ట్ లేదన్న, నిరుద్యోగులందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్న, నిరుద్యోగం ఒకటే కాదన్న, మన అణచివేసిన వర్గాల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న. ఎందుకంటే నేను వాళ్ళ తరఫున నిలబడి ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినప్పుడు రాజకీయ నాయకులు, తర్వాత కుల వర్గీకరణ చేసే వాళ్ళు కొంతమంది నన్ను అణచివేసే ప్రయత్నం చేశారన్న. తప్పకుండా వాళ్ళకు మనం బుద్ధి చెప్పినట్లు మన నిరుద్యోగ యువత మొత్తం మన గలాన్ని, యువగలాన్ని, మన సామాన్యుల సమస్యలను ఖచ్చితంగా పోరాట పటిమల్లో తీసుకెళ్లి అసెంబ్లీలో మన గొంతుకు నింపేటట్టు మన సపోర్ట్ చేసి మన బ్యాడ్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించడం, తప్పకుండా మన సమస్యలను మన గలాన్ని ఎత్తుదామన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరొక అంశం ఏంటంటే, ఇవాళ ఒక స్వతంత్ర అభ్యర్థి మక్తల్ నియోజకవర్గాన్ని సమస్య స్వతంత్ర అభ్యర్థి బాలకృష్ణ బర్రెలకు మద్దతుగా ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా ఆమె తరపున ఇవాళ ప్రచారం నిర్వహించినటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే బర్రెలక్క ప్రచారానికి వచ్చారంటే ఒక సామాజిక భావజాలం, ఒక ప్రజాస్వామ్యవాదం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.